ఇప్పుడు ఒక మనిషి భయపడడానికి కారణం అతను తప్పు చేసిన వాడే ఉండాలి. ఆ ఒక్క తప్పును కప్పిపుచ్చుకోవడానికి 100 తప్పులు చేయడానికి కూడా అతను వెనకవాడు. సో ఈ 100 తప్పులను కూడా కప్పిపుచ్చుకోవడానికి ఇంకా అబద్ధాలు ఆడుతూ ఉంటాడు. ఆవేశం వస్తూ ఉంటుంది, అహంకారం పెరిగిపోతూ ఉంటుంది. అతను అన్నిటినీ మించి మానసికంగా వీక్ అయిపోయి తన పతనాన్ని తనే కోరుకుంటాడు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాల్సిన అవసరం ఏమున్నది అని అంటే ఆ వ్యక్తి పేరు కేసీఆర్. ఈరోజు తెలంగాణ రాకముందు ఆయన తెలంగాణ కోసం ఎంత అద్భుతంగా కొట్లాడిండో, తెలంగాణ వచ్చిన సంవత్సరం తర్వాత నుంచి తన చుట్టూ చేరిన కొన్ని శక్తుల వల్లనో కుటుంబ ప్రోద్బలం వల్లనో అవినీతి కూపంలో కూరుకుపోయి ఆ అవినీతి సొమ్ము సంపాదించే మార్గంలో అక్రమాలని అన్యాయాలని తెలంగాణ ప్రజలను వంచడం వరకు వెళ్లిన అతను ఈ 8 సంవత్సరాలల్లా ఆయనకు ఒక ఎదురైన వ్యక్తి అమిత్ షా. అమిత్ షా ఏ రోజైతే ఈయన మీద ఫోకస్ చేసిండో ఆ రోజు నుంచి అతని లోపల భయం మొదలుకుంది, అభద్రతాభావం మొదలుకుంది. వాటిని అధిగమించడానికి ఆయన హావభావాలలో చేంజెస్ వచ్చినాయి. దానికి ఉదాహరణ మొన్న మునుగోడు. అన్నిటిని మించి నిన్న అమిత్ షా గారి సభ తర్వాత అది తేట తెల్లమైపోయింది. అతను గడీలను వదిలిపెట్టి జిల్లాల బాట పట్టిండు. ఇప్పుడు పచ్చి నిజం ఏంటంటే అతను ఎన్ని గిమ్మిక్కులు చేసినా ఎన్ని కథలు పడ్డా ఆయన అవినీతి మొత్తం బండారం బయటపడుతుంది. దానికి సమయం ఉంది, ఒక సందర్భం ఉన్నది. ఎందుకంటే ఒక వ్యక్తి ప్రపంచం మీదకి వచ్చినప్పుడు తను బతుకుతూ 10 బతికిస్తూ నీతి నిజాయితీ అన్నది కొంతవరకు చూపించాలి. సరే, ఆయన క్యారెక్టర్ మనం అక్కడ పక్కన పెడితే ఇవాళ అమిత్ షా తీసుకుంటున్న అద్భుతమైన స్టెప్ ఏంటంటే భారతీయ జనతా పార్టీని తెలంగాణలో అధికారంలోకి తీసుకురావాలి. దానికోసం ఆయన కలవని వ్యక్తి అంటూ లేడు, ఆయన దృష్టిలో ఉండి ఆయనకెవరు పనికొస్తారో వాళ్ళని మాత్రమే కలుస్తూ తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు. నిజంగా చెప్పాలంటే ఇది గత 2 నుంచి జోరందుకుంది. నాకు అమిత్ షా గారిని నేను ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నానంటే బహుశా అది 2016 సెప్టెంబర్కి ఇక్కడ గుండ్రాంపల్లికి వచ్చాడు. నాకు అప్పటి నుంచి నేను ఫాలో అవుతున్నాను. ఆయన వేసే స్టెప్ ఏంటంటే అప్పుడే ఆపరేషన్ పోలో ఎప్పుడైతే సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆ రోజు తెలంగాణ హైదరాబాద్ రాష్ట్రాన్ని విమోచనం చేయడానికి కంకణం కట్టుకున్నాడో, ప్రస్తుత ఈ అవినీతిలో కూరుకుపోయిన తెలంగాణని కూడా ఇతనే గట్టెక్కిస్తానన్నది నాకు ఒక ప్రగాఢమైన విశ్వాసం. అది నేను నమ్ముతున్నా, ఇది నేను చాలాసార్లు కూడా చెప్పాను. సో ఆపరేషన్ పోలో ఆ రోజు చేశాడు, ఆపరేషన్ తెలంగాణ ఈ రోజు ఈయన మొదలుపెట్టాడు. అప్పుడు ఆయన హోమ్ మినిస్టర్, ఇప్పుడు ఈయన హోమ్ మినిస్టర్. సో ఇవన్నీ కొన్ని కోయిన్సిడెన్సెస్ వస్తున్నాయి. ఎందుకంటే అప్పుడు అవినీతి పాలన అంతమైంది, ఇప్పుడు అవినీతి పాలన అంతం కాపోతుంది. సో ఇవన్నీ కోయిన్సిడెన్సెస్. ఈయన ఇప్పుడు ఈయన చేస్తున్న రాజకీయ చాణక్యత ఏంటంటే, చాణక్య నీతి ఏంటంటే, ఇక్కడ చుట్టూ కేసీఆర్ చుట్టూ ఉన్న ఆర్థిక లావాదేవీలని ఆర్థిక అవినీతిని నరుక్కుంటూ వస్తూ తనని ఎంతవరకు తీసుకెళ్తారన్నది నేను చెప్పలేనుగా. మొత్తానికైతే 75 వజ్రోత్సవాల సందర్భంగా అంటే 1948 తెలంగాణ విమోచన దినం అయితే 2023 మళ్ళీ అదే సెప్టెంబర్ 17 లోపల 75 వజ్రోత్సవాలు జరుపుకుంటున్న సందర్భంగా తెలంగాణ లోపల బీజేపీ ప్రభుత్వం ఏర్పడడానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఇదేదో వాళ్ళు ఇంకా నేను వాళ్ళ మీద నాకు ఏదో పెద్ద గొప్పగా ప్రేమగా అని నేను చెప్పడం కాదు, కానీ ఒక తెలంగాణ ప్రజలకు ఒక స్వేచ్ఛ వాయులు పీల్చుకోవడానికి ఒక మంచి అవకాశం దానికి రాజకీయంగా. ఎందుకంటే ఈయన రాజకీయం చేస్తే దీనికంటే ఎత్తులు వాళ్ళు వేస్తారు, రాజకీయం ఎత్తులు వేయాల్సిన అవసరం ఉన్నది. కానీ తెలంగాణకు మాత్రం మరొక విమోచన కావాల్సిన అవసరం మాత్రం బ్రహ్మాండంగా ఉంది. అందులో భాగంగానే ఆయన తీసుకున్న స్టెప్స్ ఎట్లా ఉన్నాయంటే ఒక రాజకీయ చతురత, రాజకీయ పరిణితి, చాణక్య నీతి ఇందులో ఉంది. సో దీన్ని మనం తెలంగాణ ప్రజలు కొంచెం ఆలోచించి స్వాగతించాల్సిన అవసరం ఉంది. అందులో రామోజీరావును కలవడం, తర్వాత జూనియర్ ఎన్టీఆర్ను కలవడం, ఇవన్నీ వాళ్ళ వ్యూహాల్లో ఒక భాగం మాత్రమే. సో ఈ విషయంలో మాత్రం మనం అమిత్ షా గారికి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. తెలంగాణను కాపాడుకోవాల్సిన అవసరం జయ తెలంగాణ జయ.